ఆశించే గుణం పోతే ఆత్మ తెలుస్తుంది శ్రీ రమణ భగవాన్ ఆత్మ దర్శనాన్ని మనకున్న నాలుగు అవస్థల్లో నిద్రతోనే పోల్చారు ఎందుకంటే మనస్సు అంతఃఛాతనతో సహా పూర్తిగా తన కార్యాన్ని ఆపిన స్థితి ఒక్క నిద్రలో మాత్రమే ఉంటుంది మెలకువ నిద్ర స్వప్నం కాని మరో ఆధ్యాత్మిక అత్యున్నత స్థితి తురియం అది అందరికీ అనుభవంలో లేనిది కాబట్టి దానితో పోలిస్తే అది ఎవరికీ తెలియదు అంతేకాక తురియంలో కూడా ఆనంద స్థితిని అనుభవించడం అనే ఒకనొక మనోప్రక్రియ జరుగుతూనే ఉంది అంటే మనసు ఒకనొక సూక్ష్మ స్థితిలో ఇంకా పనిచేస్తూనే ఉంది కనుకనే ఆ స్థితి నుండి బయటకు రాగానే ఆ ఆనంద స్థితిని మళ్ళీ గుర్తుకు తెచ్చుకోగలుగుతున్నాము కానీ ఆత్మానుభవం అనేది ఒక స్థితి కాదు సర్వకాల సర్వావస్థల్లో సర్వప్రాణుల్లో కొనసాగే నిరంతరాయ ప్రవాహం అది మనకు అనుభవంలోకి వచ్చినా రాకపోయినా ఉంటుంది ఆ ఆత్మానుభవమే మనలో నిరంతరాయంగా జరుగుతున్న అజప జపం అదే సహజ ధ్యానం ధ్యానంలో మనసు ఎలా ఉంటుందో తెలిస్తే ధ్యానం యొక్క ప్రయోజనం సంపూర్ణంగా నెరవేరినట్లు మనసు స్వరూప స్వభావాలు పూర్తిగా అర్థమైన తరువాత ఆశ అనేది ఎలా మనల్ని వెంటాడి పనిచేస్తుందో తెలుస్తుంది మనసును అంటిపెట్టుకున్న ఆశ అనే గుణం అంతఃచేతలతో సహా వదిలినప్పుడు కలిగే దివ్యానుభూతి మనసు ధ్యానంలోకి తీసుకెళ్తుంది మళ్ళీ ఆ దివ్యానుభూతితో సహా ఏది కావాలనిపించని అద్భుతమైన మనోప్రవాహం ఒకటి ఉంది అదే ఆత్మానుభూతి నాలుగు అవస్థల్లో నిద్రలో మాత్రమే దానికి సమమైన స్థితి మనం పొందగలుగుతున్నాము ధ్యాన ప్రయత్నానికి ఉపక్రమించినప్పుడు అంచెలంచెలుగా ఏది జరుగుతుందో అప్పుడు మనసులో జరిగే మార్పులేమిటో గమనిస్తే ధ్యానం మనం చేసేదా ప్రయత్నంతో పొందేదా అదే మనను ఆవరిస్తుందా అన్న విషయం అర్థమవుతుంది పేపర్ చదవడంలో మన ప్రయత్నం ఉంది కానీ చదివిన దాన్ని గ్రహించి గుర్తించి జ్ఞాపకం పెట్టుకోవడంలో మన ప్రయత్నం ఎంత ప్రమేయమెంత తురి అవస్థలో మన స్మృతి మనసులో ఉంటే సమస్త ఆలోచనలు పోవడమే కాకుండా మనం ధ్యేయంగా పెట్టుకున్న మంత్రం రూపం విషయంలో కూడా సంకల్పం ప్రయత్నం పోతాయి అప్పుడు జీవనం మన సంకల్పాలు ప్రమేయాలతో జరగడం లేదని అర్థమవుతుంది సంకల్పం లేని ఏకభావ ప్రవాహమే ధ్యానం అక్కడ సంకల్పం ఎలా పోయిందో ఎందుకు పోయిందో పోతే ఏం జరిగిందో తెలిస్తే ధ్యాన స్వరూపం అర్థమవుతుంది అవుతుంది సాధారణ స్థితిలో మనసుకు అనేక ఆలోచనలుంటున్నాయి ఆలోచన అంటే మనసు చేసే కార్యం అది వివిధ రూపాల్లో ఉంటుంది ఊహ ప్రణాళిక అంచనా భయం ఇలా మనసు యొక్క సమస్త కదలికలు ఆలోచనలో భాగమే ఈ కదలికలకు కారణం కోరిక అయితే ఫలం సంతోషమో దుఃఖమో అవుతుంది ఆలోచనల వల్ల కలిగే సంతోషం దుఃఖం మన చెప్పు చేతల్లో లేకుండా వస్తున్నాయి అందుకే వాటి నుంచి విముక్తిని పొందడం కోసం ఆలోచనలు రాకుండా చేయాలనుకుంటున్నాం టీవీ చూడటం పుస్తకం చదవడం సంగీతం వినడం వంటివి తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తూనే ఉన్నాయి కానీ ఇది చాలకనే ఆలోచనలు ఆపేందుకు ధ్యాన ప్రక్రియను మొదలు పెడుతున్నాం ఒక మంత్రమో రూపమో మరేదైనా సులభమైన మార్గమో ఎంచుకొని మన ధ్యాసను దానిపై నిలిపే ప్రయత్నం చేస్తూ ఉంటాం కానీ ప్రారంభంలో అనేక ఆలోచనలు వస్తూనే ఉంటాయి వాటి నుండి ధ్యాసను మరల్చుకుంటూ మనం పెట్టుకున్న ధ్యేయంపైనే మనసు నిలిచేలా ప్రయత్నం చేస్తూ ఉంటాం కొద్దిసేపటికో కొంతకాలానికో అది సిద్ధించి మనసు ఆలోచనలు లేని స్వల్ప విరామాన్ని పొందుతుంది అక్కడ జరిగింది ఏమిటంటే తాత్కాలికంగా ఆ ఆలోచనలకు కారణమైన కోరికల నుండి మనసు విముక్తి పొందుతుంది అలా అనేక కోరికల నుండి విముక్తిని పొందే ప్రయత్నంలోనే తాను ధ్యానం పొందడం కోసం ధ్యేయంగా పెట్టుకున్న విషయంపై కూడా కోరికపోతుంది అప్పుడు మనసు ఏ కోరిక లేని స్థితిలో ఉండడం వల్ల దానికి ఏ ఆలోచన రాదు ఆ స్థితి నుండి బయటకు రాగానే అది చాలా ప్రశాంతతను ఇచ్చిన విషయాన్ని గుర్తించి మళ్ళీ మళ్ళీ దానికోసం ప్రయత్నం జరుగుతుంది అక్కడ మనసు కోరిక అనే గుణాన్ని వదిలేయడం వల్ల కలిగిన సుఖాన్ని తాను చేసే ప్రక్రియ వల్ల ప్రయత్నం వల్ల వచ్చిందన్న అభిప్రాయంతో స్థిరపడుతుంది మనకున్నది ఒక్కటే మనస్సు ధ్యాన ప్రయత్నం ధ్యాన ప్రయత్నం చేసేది అదే ఆలోచనలు చేసేది అదే ధ్యాన ప్రయత్నానికి ఆలోచనలకు కారణం ఆశ అన్న గుణమే ఆలోచనలు వద్దనుకుంటున్నాం కనుక ధ్యాన ప్రయత్నంలో కోరికలను తిరస్కరించడం మొదలు పెడుతున్నాం ఉన్నది ఒక్క మనసే కనుక అది అన్ని కోరికలతో పాటు ఒక రోజుకి ధ్యానం చేసి ఏదో సాధించాలన్న కోరికను కూడా మర్చిపోతుంది ఇలా కోరిక పోయిన క్షణంలో కలిగే దివ్యానుభూతి నిజమైన ధ్యానం అది తెలిస్తే నిత్య జీవితంలో కోరికలు లేకుండా చేసుకునే అనుక్షణం ఆ దివ్యానుభూతిని పొందవచ్చు అందుకే ఆత్మజ్ఞానులైన పెద్దలంతా ధ్యానం చేసేది కాదు ఉన్నదేనని చెప్తున్నారు టీవీ చూసేటప్పుడు పేపర్ చదివేటప్పుడు ఇతర ఆలోచనలతో పాటు తాను ఆ పని చేయాలన్న ఆశ కూడా పోతుంది అందుకే అందులో లీనం కాగలుగుతున్నాడు జపంలో ఎలాగైతే తాను రామ రామ అంటున్న విషయం కూడా తెలియకుండానే అనేస్తున్నాడో ఇక్కడ తాను చేస్తున్న పని తెలియకుండానే దాన్ని అనుభవిస్తున్నాడు జపంలో అయితే దాన్ని సమాధి స్థితి అంటారు అనుభవించేటప్పుడు తెలియకుండా అనుభవం అయిన తరువాత తెలిసే స్థితి సాధారణ పనుల్లో అయితే దాన్నే తాదాత్మ్యత అంటాము ఏ సాధన అయినా మనసు లోతులను కనుక్కునే శోధనగా ఉండాలి కానీ ఆ ప్రక్రియలోనే ఇరుక్కునే వేదనగా మారకూడదు ఏ ప్రక్రియలో ధ్యానం సిద్ధించినా తెలుసుకోవాల్సిన విషయం మాత్రం మనసు కోరికలను వదిలేసినప్పుడు శాంతిగా ఉంటుంది అనే మనకు ధ్యానం సిద్ధించడం నిజమైతే అది నిత్య జీవితంలో దాని ప్రభావాన్ని చూపాలి ఒక గంట సేపు కోరికలు నాపితేనే అంత శాంతి వస్తే ఇక దైనందిన జీవితంలో రోజంతా కోరికలు నాపగలిగితే అదే ఆనంద స్థితిని పొందవచ్చు కదా అనే వివేకం కలుగుతుంది అలా కాకుండా ధ్యానం పేరుతో కొద్దిసేపు మత్తులాంటి ఒక ఇంద్రియానుభూతినే పొందితే మళ్లీ మళ్లీ అదే కావాలనే కోరిక కలుగుతుంది ఆశ వల్ల కలిగే లౌకికమైన కోరికలకు కేవలం ఒక ఇంద్రియానుభూతి అనుభూతిలాగా ధ్యానం చేయాలనే కోరికకు పెద్ద తేడా ఉండదు మనసులో నుండి కోరికలను తీసేసే ప్రయత్నంలో ఆశను విడనాడడం వల్ల కలిగిన స్థితిగా ధ్యానాన్ని తెలుసుకుంటే అది జీవన సంస్కారంగా పరిణమించి ఆధ్యాత్మిక ఫలాలను అందిస్తుంది ప్రశ్న నేను నా అనుభవం అనే విభజన లేకుంటే భగవాన్ మనసు త్రిపుటిగా విభజన చెందటానికి ఏమిటో సూక్ష్మంగా పరికించగలిగితే కోరిక అని అర్థమవుతుంది కోరిక మనసును సాఫీగా సాగకుండా కర్త కర్మ క్రియలను సృష్టిస్తుంది ఈ విభజనే అశాంతికి మూల కారణమవుతుంది విభజన చెందని మనసు సహజమైన గ్రహింపుతో సదా ఆనంద స్థితిలోనే సాగుతుంది కోరిక అంటే ఏమిటి ఏదో కావాలనుకోవడం మరేదో వద్దనుకోవడం అనుభవాలను అనుకూలత ప్రతికూలతగా విభజించి చూడటం వల్లనే ఇష్టత అయిష్టత ఏర్పడుతున్నాయి ఇది ఎందుకు ఏర్పడుతుందంటే గ్రహింపు సమయంలోనే అనుభవంతో పాటు ఈ అనుకూలత ప్రతికూలతలు కూడా నమోదవుతున్నాయి చంటివాడు ఐస్ క్రీమ్ తినేటప్పుడు దాని రుచిని ఆస్వాదిస్తూ ఉంటాడు దాని రుచితో పాటే వాడికి సంతోషం అనే అనుకూలత కూడా నమోదవుతుంది ఆ తర్వాత ఐస్ క్రీమ్ గుర్తుకు రావడం ఆ సంతోషంతో కలిపి గుర్తుకు రావడం వల్లనే మళ్ళీ ఐస్ క్రీమ్ తినాలన్న కోరిక కలుగుతుంది ఆ అనుభవం మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది తినాలన్న కోరిక కలుగుతుంది అలానే దుఃఖ పెట్టే విషయాలు కూడా అంతే ఆ అనుభవం వద్దనిపించేలా చేస్తాయి గ్రహింపు విషయంలో మనసు శుద్ధతకు అడ్డురని సంతోషం దుఃఖం స్మృతి ద్వారా వ్యక్తమైనప్పుడే అనుభవాలను కావాలనుకోవడం వద్దనుకోవడం అనే కోరికగా పరిణమిస్తుంది నేను నా అనుభవం అనే విభజన లేనప్పుడు గ్రహింపునకు సంతోషం బాధ సుఖం దుఃఖం అనేవి ఏవీ లేవు లడ్డూలో తీయదనం కాకరకాయలో చేదుతనం గ్రహింపు సమయంలోనూ తెలుస్తున్నాయి కానీ కావాలన కావాలనడం వద్దనడం అనే ప్రక్రియ అక్కడ జరగడం లేదు స్మృతిగా నమోదైన చేదు తీపి తిరిగి కార్యంలో అనుకూలత ప్రతికూలత అనే భావాన్ని కలిగించి కావాలి వద్దు అనిపించేలా చేస్తున్నాయి